అందరిగా నమస్తే అండి నుంచి పోలింగు ఎక్కడైనా ప్రశాంతంగా జరుగుతుందా అంటే దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక చిన్న చిత్తక చి చిన్న చిన్న ఘటనలు ప్రతి నియోజకవర్గంలో కూడా అటువంటి చోటే అలా ఉంటే మరి ఫ్యాక్షన్ రాజకీయాలు పోటా పోటీ రాజకీయాలు ఎక్కువగా ఉన్న మాచర్ల పొంగనూరు అనంతపురం తాడిపత్రి అటువంటి చోట ఇంకెలా ఉండాలి సో అందుకే అదే జరిగింది పొద్దున్న నుంచి కూడా మాచర్ల పల్నాడు జిల్లాలోని మాచర్ల నర్సరావుపేట అలాగే పొంగనూరు అలాగే తాడిపెత్ర నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా గొడవలు సో యాక్చువల్లీ ఈసీ కూడా చాలా కొంచెం లేట్గా సీరియస్గా రెస్పాండ్ అయిందనుకుంటున్నాను జరగాల్సిన ఘటనలు జరిగిపోయినాయి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇందాక ఒక గంట కిందట ఈసీ ఆర్డర్ ఇచ్చింది వాళ్ళ ముగ్గురిని కూడా హౌస్ అరెస్ట్ చేయమంది నర్సరావుపేట ఎమ్మెల్యే గారిని మాచర్ల ఎమ్మెల్యే గారిని మాచర్ల ఎమ్మెల్యే గారు ప్లస్ వాళ్ళ బ్రదర్ వాళ్ళిద్దరిని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అలాగే తాడిపత్ర ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారిని కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని వీళ్ళ ముగ్గురిని వీళ్ళని హౌస్ అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశించింది యాక్చువల్లీ ఎప్పుడు తాడిపత్రలో పొద్దున్న పదిన్నర పదకొండు టైంకే ఘటనలు జరిగాయి ఆ వెంటనే ఈసీ ఉత్తర్వులు ఇవ్వాల్సిందే అక్కడ ఘటన జరగడం అక్కడ వీళ్ళకి తెలియడం వీళ్ళేమో అక్కడ నుంచి రిపోర్ట్ తెప్పించుకోవడం ఆ రిపోర్ట్ స్టడీ చేయడం ఆ తర్వాత ఉత్తర్వులు ఇవ్వడం ఆ అవల్లోకి వెళ్ళడం అవన్నీ ఎంత లేట్ అవుద్ది అలాగే మాచర్లలో ఎప్పుడో పొద్దున్న ఎనిమిది గంటలకే గొడవలు మొదలై పొద్దున్న ఎనిమిది గంటలకే బూత్ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళని బయటకు లాక్కొచ్చి కొట్టి తలకాయ పగలగొట్టి చాలా దారుణం జరిగింది అప్పుడే ఈసీ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిందే అలాగే నర్సరావుపేటలో ఎమ్మెల్యే గారు కాన్వాయ్తో పాటు లోపలికి వెళ్ళారు ఈసీ ఉల్లంఘన కోర్టు ఉల్లంఘించారు సో అప్పుడే వెంటనే ఈసీ ఉత్తర్వులు ఇవ్వాల్సిందే సో వీళ్ళే కాదు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా మితిమీరి ప్రవర్తించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల కాన్వాయి వాడారు సో ఈసీ ఇమీడియట్గా సీరియస్గా స్పందిస్తే పొద్దున్న పది గంటలలోగా ఒక నలుగురు ఐదుగురు అభ్యర్థులను కనుక హౌస్ అరెస్ట్ చేసేస్తే లేదా వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతే నిర్బంధించేస్తే మిగిలిన చోట కంట్రోల్ అయ్యేది నిజంగా ఈసీ అంటే ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి అనే నియోజకవర్గాలు ఉన్నాయి దాడులు జరుగుతాయి కొత్తులు మారణాయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు కొను కలిసిన వాళ్ళని కనిపించిన వాళ్ళని కనిపించినట్టు కొడుతున్నారు ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగానే ఉండకూడదు అని ప్రవర్తిస్తున్నారు మరి అటు అలా జరుగుతున్నప్పుడు అటువంటి అనుమానాలు ఉన్నప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఫ్యాక్షన్ ఏరియాలో ఎక్కువగా ఉన్నప్పుడు ఈసీ ప్రత్యేకమైన ఒక టీమును పెట్టుకొని అక్కడ అబ్జర్వర్స్ను పెట్టుకొని అక్కడ ఇమీడియట్గా డెసిషన్ మేకింగ్ పవర్ ఉండే వాళ్ళని ఉంచాలి కదా అంటే ఈసీ ఈ గొడవల్లో ఈసీ ఫెయిల్ అయిందే ఈ గొడవలను కంట్రోల్ చేయడంలో ఈసీ ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది పోలింగ్ ఇంకొక గంటన్నరలో రెండు గంటల్లో ముగిసిపోద్ది ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తే ఏంటి చేయకపోతాయండి జరగాల్సిన నష్టం అంతా జరిగింది కదా సో యాక్చువల్లీ నా పర్సనల్ ఒపీనియన్ అంటే పొద్దున్న పది గంటలలోపు పదకొండు గంటలలోపు ఇటువంటివన్నీ తేల్చేయాలి అప్పుడు మిగిలిన టైం అంతా ప్రశాంతంగా జరిగేది అయితే ఒక రకంగా ఇది నాణ్య రెండో కోణంలో చూస్తే ఇప్పుడు కరెక్టే ఎందుకంటే ఈ టైంలో రిగ్గింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి గొడవలు ఇంకా ఎక్కువ జరుగుతాయి ఈ టైంలో సాయంత్రం ఐదు తర్వాత ఎలా ఉంటుందంటే పోలింగ్ బూతుల్లో గొడవలు ఎక్కువ జరుగుతాయి రిగ్గింగ్ చేసుకోవాలని చూస్తారు ఎందుకంటే పొద్దున్న నుంచి పోలింగ్ ఏజెంట్లు ఉండి ఉండి అలిసిపోతారు కదా సో వాళ్ళని వాళ్ళను కొండ కొనడానికి కానీ అంటే అదర్ పార్టీస్ పోలింగ్ ఏజెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కానీ లేదంటే వాళ్ళని బయటికి పంపించి కానీ వీళ్ళు రిగింగ్ చేసుకునేవి ఎక్కువగా ఉంటాయన్నమాట సో అది జరగాలంటే అభ్యర్థులు బయట ఉండి కొంచెం మోటివేట్ చేస్తూ వద్ది ఆ పరిస్థితి లేకుండా హౌస్ అరెస్ట్ చేయించారు అంటే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడంలో ఈసీ పాత్ర మెయిన్ ఈసీ పోలీసులకి తగినన్ని రిస్ట్రిక్షన్స్ ఇవ్వాలి అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్స్కి ఇవ్వాలి జిల్లా కలెక్టర్లకి ఎస్పీలని అందరినీ అలర్ట్ చేయాలి అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో సమస్యాత్మక బూతుల్లో అదనపు సిఆర్పిఎఫ్ బాలని రిజర్వ్ పోలీసులని ఎక్కువ మంది ఉంచాలి కానీ ఎందుకో మన రాష్ట్రంలో అలా సజావుగా జరగలేదు ఆ కారణం పోలింగ్ సరళ మీద స్పష్టంగా కనిపించింది కొన్ని చోట్ల పోలింగ్ నమోదవుతున్నప్పటికీ లైన్ ఏమో పెద్దది ఉంటుంది కానీ పోలింగ్ పర్సంటేజ్ మాత్రం తక్కువ తక్కువ పెరుగుతుంది లైన్లు ఏమో విపరీతంగా ఉంటున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి లైన్ ఏమో ఒక అర కిలోమీటర్ బారులు తీరిన లైన్లు కూడా ఉన్నాయి అంటే చుట్టూ ఇప్పుడు పోలింగ్ కేంద్రంలో చుట్టూ ఒక రౌండ్ ఉందనుకో ఆ దగ్గర దగ్గర ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు లైన్ ఉన్నట్టే కదా నాకు పొద్దున్న ఫోటోలు వచ్చాయి కొన్ని ఫోటోలు చీరాల్లో ఫోటో ఒకటి కొన్ని చోట్ల పెద్ద బార్ ఉన్న లైన్లు ఉన్నాయన్నమాట సో అంత లైన్లు ఉన్నాయి అంటే పోలింగ్ పర్సంటేజ్ బీభత్సంగా జరగాలి కానీ పోలింగ్ పర్సంటేజ్ మాత్రం చాలా స్లోగా పెరుగుతుంది కారణం ఏంటి పోలింగ్ ప్రక్రియ స్లోగా స్లోగా జరుగుతుంది ఎందుకు కొంతమంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు గొడవలు జరుగుతున్నాయని శాంతిభద్రతకు విఘాతం అని మన దగ్గరికి వచ్చేస్తారేమో మనల్ని కొట్టేస్తారేమో అన్న భయంతో కొంతమంది వెళ్ళిపోతున్నారు సో చివరికి ఈసీ ఇందాక ఉత్తర్వులు ఇచ్చింది వాళ్ళ ముగ్గురికి మాచర్ల తెనాలి అనంతపురం ఈ మూడు ఘటనల మీద కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యి వెంటనే దీని మీద దీని మీద మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగిందనమాట ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల గట్టిగానే రియాక్ట్ అయ్యారు ఇప్పుడు మాచర్లలో పిన్నెల్లి గారి కుమారుడి మీద టీడీపీ నేతలు అటాక్ చేశారంట అలాగే నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద టీడీపీ నాయకుల అటాక్ చేశారంట అంటే టీడీపీ వాళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారనమాట సో ఈసీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈసీ అలర్ట్ అయింది చివరి గంటల్లో ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీస్ ఫోర్స్ని అలర్ట్ చేశారు ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ మాకు రావాలి అని చెప్పి ఈసీ అలర్ట్ అయిందనమాట థ్యాంక్ యూ